గుడి ఆవరణలో ఉన్న సిమెంట్ బెంచ్ మీద రుద్రాణి, తన కొడుకు వినోదు, కోడలు అమృత కూర్చొని ఉంటారు. వాళ్ల మధ్య 10 నిమిషాల మౌనం తర్వాత, ఈ పగ ప్రతీకారం మనకెందుకత్తయ్య? మనం తప్పు చేశాం. చిన్నతే మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు నెట్టేసింది అని తన కోడలు అమృత అనగానే రుద్రానికి కోపం వస్తుంది. అంతే, ఒరే వినోద్, ముందుగా దీన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. నేను చెప్తే మీ తల్లి కొడుకులు వినరు. మీరు మాట్లాడుకుని రండి, నేను వెళ్ళి కారులో కూర్చుంటాను అని చెప్పి అమృత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాబు వినోద్, నా నోటి దురుసు తట్టుకోలేక మీ నాన్న దేశం పోయాడు. ఆస్తి కోసం ఆశపడి తన కొడుకు రమేష్లా దొంగ సంతకం చేసినందుకు నిన్ను, కోడల్ని బయటికి నెట్టేసింది ఆ శారద. తొందరలోనే శారద చేత తన కోడల్ని, కొడుకుని బయటకు పంపించే ఏర్పాటు చేస్తాను. ఇక నువ్వు వెళ్ళు. సరే మమ్మీ, నువ్వు జాగ్రత్త. అమృత నా కోసం కారులో చూస్తూ ఉంటుంది, నేను వెళ్తున్నాను అని చెప్పి వినోద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక గుడి దగ్గర చేసేదేమీ లేక రుద్రాణి కూడా ఇంటికొస్తుంది. ఇల్లంతా నీట్గా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. కిచెన్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది, అనామిక కనబడదు. శారద కొడలు అనామిక బజారుకి వెళ్ళినట్టుంది. ఇప్పుడు శారద తన బెడ్రూమ్లో కూర్చొని పారాయణం చేసుకుంటూ ఉంటుంది. ఇదే మంచి అవకాశం, దీన్ని వదులుకోకూడదు అని గబగబా కిచెన్లోకి వెళ్ళి చెత్తబుట్టని పట్టుకొచ్చి హాల్లో అరటి పళ్ళ తొక్కలు, కట్ చేసిన కూరగాయల ముక్కలు, పాడైన అన్నము కూరలు అక్కడక్కడ వేస్తుంది. తిరిగి ఏమీ తెలియనట్టుగా చెత్తబుట్టని కిచెన్లో పెట్టి మళ్ళీ హాల్లోకి వస్తుంది. ముక్కు మూసుకొని శారద, శారద అని గట్టిగా పిలుస్తుంది. శారద వెంటనే హాల్లోకి వస్తుంది. హాల్లో పడి ఉన్న చెత్తను చూసి వస్తున్న ఆ వాసనకి తన ముక్కును మూసుకుంటుంది. ఏమిటి శారద ఇది? నేను గుడికెళ్ళాను, నువ్వు పారాయణం చేసుకుంటున్నావు. కోడలు ఇలాగైనా ఇంటి నుంచేది? అందుకే నేనెప్పుడు చెబుతూ ఉంటాను, కోడలని నెత్తి మీద పెట్టుకోవద్దు అని. నువ్వు వింటావా? చీచి అని రుద్రాణి అనగానే శారదకి కోపం వస్తుంది. గట్టిగా ఇలా అంటుంది, అనామిక ఏమే కోడలా అని పిలవగానే అనామిక బెడ్రూంలో నుంచి పరుగున శారద దగ్గరికి వస్తుంది. హాల్లో ఉన్న చెత్తని చూసి అయోమయంగా ముఖం పెడుతుంది. వాసన భరించలేక ముక్కు మూసుకుంటుంది. కోపంగా శారద అనామిక చెంపల మీద కొడుతుంది. ఎద్దరత్తలంటే నీకు ఏమాత్రం భయం లేకుండా పోయింది కదా, ఇల్లంతా శుభ్రం చేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక ఏడుస్తూ ఇల్లంతా చీపురు కొడుతూ ఉంటుంది. ఇది చూసి రుద్రాణి కళ్ళు చల్లబడతాయి. సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజున ఇద్దరు అత్తలు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ప్రసాదు, రమేషు రెడీ అయ్యి ఆఫీసులకు వెళ్ళిపోతారు. కోడలు అనామిక ట్రేలో టీ పట్టుకొని ఇద్దరి అత్తల దగ్గరికి వస్తుంది. ముందు కూర్చున్న పెద్దత్త రుద్రాణి టీ తీసుకొని కాలు అడ్డు పెడుతుంది. అది చూసుకోకుండా అనామిక ముందుకు అడుగు వేస్తుంది. అంతే, పెద్దత్త కాలు తగిలి టీ కప్పుతో శారద మీద పడుతుంది. వేడి వేడి టీ తన మీద పడేసరికి శారదకి కాలినట్టవుతుంది. అయ్యయ్యో చెల్లి, కాలిందా? ఏమి కోడలా, చూసుకోవాలి కదా. నేనంటే నీకెలాగో గౌరవం లేదు, కనీసం మీ అత్తయ్య అంటే అయినా నీకు గౌరవం భయం లేకుంటే ఎలా చెప్పు అని అనగానే అనామిక భయం భయంగా చూస్తూ నిలబడుతుంది. మన్నించుండత్తయ్యా, చూసుకోలేదు, కాలిందా అత్తయ్య అని చెప్పగానే శారద ఏమీ మాట్లాడకుండా కూల్గా, వెళ్ళి మరొకటి తీసుకుంరా, వెళ్ళు కోడలా అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి అలా వెళ్ళి వేడివేడి టీ తీసుకుని శారద దగ్గరికి వస్తుంది. శారద ఆ టీని తీసుకొని అనామిక ముఖం మీద విసురుతుంది. అనామిక ముఖం మీద వేడివేడి టీ పడి కాలుతుంది. ముఖం ఎర్రగా అవుతుంది, వేడివేడి పొగలుస్తూ ఉంటాయి. ఇప్పుడు నీకెలా కాలిందో అప్పుడు కూడా నాకు అలాగే కాలింది కోడలా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే కోడలుగా ఇంట్లో ఉంటావు, లేకుంటే విడాకులు తీసుకున్న కోడలుగా బయటుంటావు. జాగ్రత్త పాదక్క అని శారద అంటుంది. అనామిక బాధపడుతూ ఉంటుంది. రుద్రాణి బాధపడుతున్న అనామికాని చూసి ఎంతో సంతోషపడుతుంది. రుద్రాణిని తీసుకుని అక్కడి నుంచి శారద వెళ్ళిపోతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున తెల్లవారుజామునే లేచిన రుద్రాణి బయటకొస్తుంది. ఇంటి ముందు అందంగా వేసిన రంగురంగుల ముగ్గు కనిపిస్తుంది రుద్రానికి. అంతే, రుద్రాణి బుర్రలో చెడు ఆలోచన వస్తుంది. ఆలస్యం చేయకుండా పైప్ తీసుకొచ్చి ముగ్గు మీద పడుతుంది. ముగ్గు మొత్తం పాడైపోతుంది. తిరిగి సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయి పడుకున్న శారదను లేపి బయటకు తీసుకొచ్చి నీళ్లు పడిన ముగ్గును చూపిస్తుంది. శారద ఆవేశంగా వంటగదిలో పనిచేసుకుంటున్న అనామిక దగ్గరికొచ్చి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ బయటకు తీసుకొస్తుంది.
నీళ్లు పడిన ముగ్గుని చూపిస్తుంది. అనామిక ఏడుస్తూ శారద కాలు పట్టుకుంటుంది. నన్ను నమ్మండి అత్తయ్య, నేనే ముగ్గు వేసి నేనే నీళ్ళెందుకు పడతాను చెప్పండి అని ఎంత బ్రతిమిలాడినా వినకుండా శారద కాల్తో తన్ని లోపలికి వెళ్ళిపోతుంది. అనామిక ఏడుస్తూ ఉంటుంది. రుద్రాణి నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది. అప్పుడే పని మనిషి కాంతం ఇంటికొస్తుంది. ఏడుస్తున్న అనామికాని చూసి ఓదార్చుతుంది. అనామిక జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అమ్మాయి గారు, మీరు చెప్పిన దాంట్లో మీ పెద్ద అత్తయ్యే కావాలని ఇదంతా చేస్తున్నట్టుగా అనిపిస్తుందమ్మా, ఆవిడ మీద ఒక కన్నీస్ ఉంచాలి అని చెప్పగానే అనామిక కూడా ఆలోచనలో పడింది. తనకి కూడా కాంతం చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఇక ఆ రోజు నుంచి పెద్దత్త రుద్రాణిని గమనించటం మొదలుపెట్టింది. ఒకరోజున డైనింగ్ టేబుల్ దగ్గర రుద్రాణి నిలబడి ఉండటం అనామిక చూస్తుంది. రుద్రాణి అటూ ఇటూ చూస్తూ వంటకాల మూతలు తీస్తుంది. వెంటనే అనామిక తెలివిగా తన సెల్ఫోన్ తీసుకుని రుద్రాణి చేస్తున్నదంతా రికార్డ్ చేస్తుంది. రుద్రాణి ఎవరూ చూడటం లేదు కదా అని కూరల్లో కారం ఉప్పు ఎక్కువెక్కువ వేసేస్తుంది. తిరిగి ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా రికార్డ్ చేసిన అనామిక తనలో తాను ఇలా అనుకుంటుంది. వామ్మో పెద్దత్తయ్య, మా అత్తయ్య నీ కొడుకు కోడల్ని ఇంట్లో నుంచి బయటకు నెట్టేసిందని పగబట్టి ప్రతీకారంతో ఇలా మా అత్త కోడళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? ఇప్పుడు చూడు, నువ్వు తీసుకున్న గొయ్యిలో నువ్వే పడేలా చేస్తాను, నీ వేలితో నీ కంట్లోనే పొడుస్తాను అని అనుకుని అమాయకంగా ముఖం పెట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. రుద్రాణి, శారద, ప్రసాదు, రమేష్ అందరూ వచ్చి కూర్చుంటారు. అందరికీ అనామిక ఏమీ తెలియనట్టుగానే వడ్డిస్తుంది. అందరూ నోట్లో పెట్టుకుని తూ అని ఉమ్మేస్తారు. అందరూ తలా ఒక మాట అనామికని తిడుతూ ఉంటారు. అప్పుడు అనామిక అంతకుముందు తన ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో అందరికీ చూపిస్తుంది. ఆ రికార్డులో రుద్రాణి కూరల్లో వంటల్లో ఉప్పు కారాలు వేస్తూ ఉంటుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. రుద్రాణి అది చూసి అక్కడి నుంచి జారుకుంటూ ఉండగా, అక్క నీ భర్త వెళ్ళిపోయినా మోసం చేయాలని చూసిన కొడుకు కోడల్ని పంపించినందుకు నాకు నా కోడలికి గొడవ పెట్టాలని చూసావు, ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళు అని చెప్పి రుద్రాణిని బయటకు నెట్టేస్తుంది శారద. రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు నుంచి ఎటువంటి గొడవలు లేకుండా అత్తకోడలిద్దరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. పెద్ద ఇంట్లో పాతికేళ్ల అనామిక తన స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని చదువుకుంటూ ఉంటే తన తండ్రి సుదర్శన్ అన్నం ప్లేట్ పట్టుకుని వచ్చాడు. నువ్విలా ప్రేమగా పోటు పోటుకి తినిపిస్తుంటే నేను లావైపోతాను నాన్న, అప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు అని అంటూ ఉండగా తన మేనత్త శారద తన 30 ఏళ్ల కొడుకు రమేష్ని తీసుకుని చేతిలో టిఫిన్ డబ్బా పట్టుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఎవరో చేసుకోపోతే నా కొడుకు నళ్ళేవే, అనామిక నిన్ను నా కొడుకు చేసుకుంటాళ్లే, ఎంత తినాలనిపిస్తే అంతా తిను అని అంటుంది. సుదర్శన్ తన చెల్లి శారదని మేనల్లుడు రమేష్ని చూసి సంతోషపడతాడు. రాచెలమ్మ రాలుడు అని అనగానే అనామికకి కోపమొస్తుంది. కుర్చీలో నుంచి లేచి, నాన్న అల్లుడు కాదు మేనల్లుడు అనిపిలు, కలెక్టర్ చదవబోతున్న నేనెక్కడా, చదువు సంధ్య లేకుండా పశువుల కాపరిగా పనిచేస్తున్న ఈతనెక్కడా. తప్పు తల్లి, అలా అనొద్దు, మేనల్లుడి మనసు నొచ్చుకుంటుంది. నొచ్చుకున్నా నొప్పొచ్చినా నిజమిదే కదా నాన్న, నేను బావాని పిలవడానికి ఇష్టపడను, ఇక పెళ్లి కూడా చేసుకుంటానా అని రమేష్ వైపు చూస్తుంది. రమేష్ బాధపడుతూ తలదించుకుంటాడు. శారద కన్నీళ్లను తుడుచుకొని, ఆ దేవుడు ఎవరికి ఎవరిని ముడిపెట్టాడోలే అన్నయ్య, సరేలే అనామిక నీకు జున్నిష్టమని తీసుకొచ్చాను, తినవే, అక్కడ పెట్టేసి వెళ్ళండి మేనత్త, నేను తర్వాత తింటానులే అని చెప్పగానే శారద తన చేతిలో ఉన్న టిఫిన్ డబ్బాని టేబుల్ మీద పెట్టేసి కొడుకు రమేష్తో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కూతురి మాటలకు సుదర్శన్ మనసు బాధపడినా పైకి ఆ బాధను కనిపించకుండా, ముందుగా అన్నం తినాలి, ఆ తర్వాతే జున్ను తినాలి. ఎంత చెప్పినా వినో కదా, సర్లే తినిపించు అని అనగానే సుదర్శన్ తినిపిస్తూ ఉంటాడు అనామికకి. అనామిక అన్నం తింటూ చదువుకుంటూ ఉంటుంది. అలా కొంత సమయంలో అన్నం ప్లేటు ఖాళీ అవుతుంది. ఇక అనామిక ఇలా అంటుంది, అదేంటో నానా, నువ్విలా ప్రేమగా అమ్మ ముద్ద నాన్న ముద్ద అంటూ తినిపిస్తుంటే భలే రుచిగా ఉంటుంది, మనసుకి హాయిగా అనిపిస్తుంది, అందుకే ఎంత తింటున్నానో చూసుకోలేదు. కడుపు నిండింది కదా, కంటికి కొనుక్కొచ్చే వరకు చదువుకో తల్లి అని అక్కడి నుంచి సుదర్శన్ వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం సమయం 8 గంటలుగా వస్తుంది. అనామిక తండ్రి సుదర్శన్ గదిలోకి వస్తుంది. సుదర్శన్ బెడ్ మీదే పడుకుని ఉంటాడు. నానా 8 అయిపోతుంది, నేను కాలేజీకి వెళ్ళాలి, లేచి వేడివేడిగా టిఫిన్ రెడీ చేయనా
అని అంటుంటే సుదర్శన్ ఏమాత్రం కదలకుండా అలా పడుకునే ఉంటాడు. అనామికకి అనుమానం వచ్చి చూస్తుంది. తండ్రి సుదర్శన్ చనిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు అనామికకి. అనామిక కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. పరుగు పరుగున అదే ఊరిలో ఉంటున్న తన మేనత్త శారద మట్టి ఇంటికి ఆయాసపడుతూ వస్తుంది అనామిక. శారద ఇంటి బయట కట్టెలపోయి దగ్గర కూర్చుని వంట చేస్తూ ఉంటుంది. అంటూ ఏడుస్తుంటే శారద కంగారు పడి, బాబు రమేష్ ఏమయ్యో, అనామిక ఏడుస్తూ వచ్చింది, మా అన్నయ్యకేదో సమస్య వచ్చినట్టుంది, ఇంటి వరకు వెళ్ళొద్దాం పదండి అని చెప్పగానే ఇంట్లో నుంచి ప్రసాదు రమేషు వచ్చారు. ముగ్గురూ కలిసి అనామికాని తీసుకుని సుదర్శన్ దగ్గరికి వెళ్తారు. సుదర్శన్ చనిపోయాడని అర్థం చేసుకుని అనామికకి విషయం చెప్తారు. అంటూ గుండెల మీద పడి ఏడుస్తూ ఉంటుంది అనామిక. ఊరంతా విషయం తెలుస్తుంది. సుదర్శన్ బాడీని బయట టెంట్ వేసి పెడతారు. ఊరి వాళ్ళంతా చూడ్డానికి వస్తారు. అనామిక శారద ఏడుస్తూ ఉంటారు. ఇక ఆ రోజు చీకటి పడుతూ ఉండగా సుదర్శన్ అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఆ రోజు నుంచి శారద వాళ్ళు తన మట్టింట్లో అనామికని అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తున్నా శారద వాళ్ళని అపార్థం చేసుకుని పేదవాళ్ళని బాధ పెట్టినందుకు అనామిక బాధపడుతూనే తన తండ్రిని మర్చిపోలేక ఏడుస్తూ ఉంటుంది. ఒకరోజున పెరట్లోని పూల మొక్కల మధ్యలో ఉన్న చెక్కబల్ల మీద కూర్చుని దిగులుగా ఉన్న అనామిక దగ్గరికి శారద, ప్రసాదు, రమేషు వస్తారు. వాళ్ళని చూసి లేచి నిలబడుతుంది అనామిక. ఇలా ఎంతకాలం బాధపడతా ఉంటావు తల్లి, చదువు మీద శ్రద్ధ పెట్టు, కలెక్టర్ కావాలని కలగన్నావు కదా, అది నిజం చేసుకో. కలెక్టర్ చదువు అంటే ఖర్చుతో కూడుకున్నది మేనత్త, డబ్బుల గురించి నువ్వు ఆలోచించబాకన్నావేకా, మేమంతా ఉన్నాం కదా. అవును తల్లి, మా కోడలువైనా కూతురువైనా నువ్వే కదా అని అనగానే అనామిక మనసు కరిగిపోయింది. శారదని ప్రేమగా కౌగిలించుకుంటుంది. అత్తయ్య, నిన్ను బావని పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాతే కలెక్టర్ చదువుకుంటాను అని చెప్పగానే శారద వాళ్ళు కూడా సంతోషపడతారు. 6 నెలల తర్వాత అనామికకి రమేష్కి పెళ్లి చేస్తారు. ఒకరోజున అనామిక అత్తగారు శారద కాళ్ళకి దండం పెడుతుంది. ఈ పేద అత్త ప్రేమతో పంపే డబ్బులతో నేను కలెక్టర్ చదువుకోవడానికి వెళ్తున్నాను, తిరిగి రావడానికి చాలా రోజులు పడుతుంది. చూడు కోడలా, ఈ పేదత్త ప్రేమలో ముగ్గురున్నారు. నాకు తెలుసు అత్తయ్య, మీరు, మావయ్య, ఇంకా ఆయన, మేమేదో ఒక విధంగా కష్టపడతా నీకు డబ్బులు పంపిస్తూ ఉంటాం. నువ్వు మాత్రం పట్టణంలో కలెక్టర్ చదవాలి, కలెక్టర్ కోడలుగా ఈ పేదత్త ముందుకు రావాలి అని చెప్పగానే రమేష్ ఆటో తీసుకుని వస్తాడు. అనామిక ఆటోలో కూర్చుంటుంది. రమేష్ అనామిక బట్టలున్న సంచిని ఆటోలో పెడతాడు. ఆటో అక్క నుంచి వెళ్ళిపోతుంది. అనామిక సిటీ చేరుకుని హాస్టల్లో ఉంటూ ఐఏఎస్కు ప్రిపేర్ అవుతూ ఉంటుంది. శారద, ప్రసాదు, రమేష్ ముగ్గురు ఎంతో కష్టపడుతూ కలెక్టర్ కోడలు అనామిక కోసం డబ్బులు పంపిస్తూ ఉంటారు. ఒకరోజున అనామిక నుంచి ఉత్తరం వచ్చిందని పోస్ట్మ్యాన్ తీసుకొచ్చి ఇస్తాడు. శారద, ప్రసాదు, రమేష్ సంతోషపడతారు. నువ్వే కాస్త చదువు చెప్పయ్యా. ప్రియమైన అత్త మామయ్య పాదాలకు నమస్కరిస్తూ, ఆయనకు ప్రేమతో నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. మీరు పంపిన డబ్బు అందింది. కలెక్టర్ అవ్వటానికి నేను చాలా కష్టపడి చదువుతున్నాను. ఎలాగైనా మీ కలని, మీ కష్టాన్ని నిజం చేస్తాను. కలెక్టర్ కోడలిగా మీ ముందుకొస్తాను. తిరిగి మీరు నాకు లెటర్ రాయండి అని పోస్ట్మ్యాన్ చదివి చెప్పగానే, ఎలాగో అడ్రస్ ఉంది కదా, మనమే వెళ్ళి అనామకం చూసొద్దాం అని చెప్పగానే ప్రసాదు, రమేషు సంతోషపడతారు. ఒకరోజున సిటీలో కలెక్టర్ చదువుకుంటున్న కోడలు అనామిక ఉంటున్న హాస్టల్ దగ్గరికి వెళ్తారు. అనామిక వాళ్ళ ముగ్గురిని చూసి ఎంతో సంతోషపడుతుంది. గదిలో తండ్రి సుదర్శన్ ఫోటోతో పాటు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెట్టుకుంటుంది అనామిక. శారద అది చూసి ఎంతో సంతోషపడుతుంది. డబ్బు తీసి అనామికకిస్తుంది. బాగా చదువుకో కోడలా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున పేద అత్తగారు శారద బయట పొయ్యి దగ్గర కూర్చుని వంట చేస్తూ ఉంటే కొన్ని కార్లు వచ్చి ఇంటి ముందాగుతాయి. శారద, ప్రసాదు, రమేష్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. కలెక్టర్ కోడలు అనామిక ఒక కారులో నుంచి దిగుతుంది. ముగ్గురు అనామికని కలెక్టర్గా చూసి ఎంతో సంతోషపడతారు. అమ్మా, నీ కలెక్టర్ కోడలొచ్చిందమ్మా అని రమేష్ చెప్పగానే అనామిక శారద దగ్గరకు వచ్చి పాదాలకు నమస్కరిస్తుంది. ఇక ఆ రోజు నుంచి కలెక్టర్ కోడలు అనామిక చక్కగా కాపురం చేసుకుంటూ ఆ ఇంటి నుంచే కారులో కలెక్టర్ ఆఫీస్కి వెళ్తూ వస్తూ ఉండేది.